అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? కన్నయ్య కుమారు ఒకప్పుడు మావాడైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీలో పార్లమెంటుకు పనిచేస్తున్నాడు. నేను పోటీ చేసేటువంటి క్యాంపెయిన్లో కన్నయ్య కుమారు నుండి ఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారు. పూలమాల వేయడానికి వచ్చేట్టుగా వచ్చి చెప్పని పటాపట కొట్టారు. అంటే ఎన్నికల క్యాంపెయిన్లో విధంగా దొంగ దెబ్బ తీసేదని కూడా ప్రయత్నిస్తారు. క్యాండిడేట్గా పోటీ చేసే అభ్యర్థి మీద దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలి. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ పథకం తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మాలో ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిని హంట్ చేసేవాళ్ళు, అతన్ని కాపాడుకోవాలని తెచ్చేవాళ్ళం మేము. అది ఇంకా పోగొట్లేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీలో మొత్తం పోతున్నారు. ఎప్పుడైతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారో ఆ ప్రభావం వాళ్ళకి అనుకూలం అనుకున్నారు, కానీ ఒక నెగిటివ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఎన్నికలు ఇప్పుడు చేస్తారు. 10% బీజేపీ ఓడిపోతుంది. అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీస్గా వస్తాయి. అది ఒక మంచి పరిణామం. రెండవది, కేంద్రంలో దాదాపు 400 సీట్లు అని చెప్పేసి అని పదే పదే ఒక సైకలాజికల్ వార్, మైండ్ గేమ్ చేస్తున్నారు. అది ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. నార్త్లో 50% ఓడిపోతున్నారు. యూపీలో, ఎంపీలో, రాజస్థాన్లో, మిగిలిన హర్యానాలో ఇవన్నీ కూడా 50% పైన ఓడిపోతున్నారు. వాళ్ళకి సౌత్ ఇండియా మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. సౌత్ ఇండియాలో 0 ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దయ వల్ల 1-2 సీట్లు వస్తే రావచ్చు తప్ప బీజేపీకి, మిగిలిన సౌత్లో వాళ్ళు రావు. మహారాష్ట్రలో అదే పరిస్థితి. అందువల్ల కేంద్రంలో రాజకీయ మార్పిడి తథ్యం, ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పిడి తథ్యం. అంటే డబుల్ ఇంజన్ అని చెప్పేసి గొడవ పెడతారే, డబుల్ ఇంజన్కి అసలు ఇంజనే పోతుంది అక్కడ ఢిల్లీలో. వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఇట్టి పరిస్థితులు లేదు అన్న కరెంట్ కాల్కులేషన్ చెప్తాను నేను. దానికి కారణం లేకపోలేదు. మోడీ ఉపన్యాసాల సరళి ప్రారంభంలో, మధ్యలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపన్యాస సరళి చూస్తే మాకు అర్థమైపోతుంది ఓడిపోతాడని. ఫస్ట్లో అయోధ్యతో ప్రారంభించాడు. ఆ తర్వాత మోడీ గ్యారంటీ అని చెప్పేసి ప్రారంభించాడు. ఇప్పుడు 2 దఫాలు ఎన్నికలు అయిపోయినాయి. ఆ 2 దఫాల ఎన్నికల్లో వాళ్ళకి ఏమి రాదని అర్థమైపోయింది. ఇక మోడీ గ్యారంటీ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అని చర్చ వాళ్ళ పార్టీలో కూడా వచ్చింది. పర్సనాలిటీ కలిసి ఎందుకు రావాలని చెప్పేసి అని అది మోడీ గ్యారంటీ తగ్గించి మంగళసూత్రాలు పెట్టుకున్నాడు. ఈ కాంగ్రెస్ గారిని గెలిస్తే హిందూ ముస్లిం సదా వెళ్ళి హిందువుల ఆడవాళ్ళ మెడలో ఉన్న వస్తువులు తీసుకెళ్తారని చెప్పి మంగళసూత్రాన్ని ఆశగా తీసుకొని ప్రయత్నించాడు. అంటే క్లియర్ కట్గా యాంటీ ముస్లిమ్స్ రాకుండా చేయడం ద్వారా ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి 80% ఆఫ్ ది హిందూ ఓట్లు క్యాచ్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మాట్లాడాడు. అది ఎవరైనా మాట్లాడితే పర్వాలేదు, సాక్షాత్ ప్రధానమంత్రి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయ్యాడు. ఏ రాజ్యాంగంలో అయితే సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఉందో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ప్రధానమంత్రితో మాట్లాడడం అనేది ప్రధానమంత్రి తగదు. వాస్తవానికి ఇంకే కంట్రీలను అయితే ముందు ప్రధానమంత్రిని జైల్లో పెట్టేవాడు, ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి. అమిత్ షా అదే మాట్లాడాడు. ముస్లిమ్స్ రిజర్వేషన్ రద్దు చేస్తారని పదే పదే చెప్పించారు. ముస్లిం రిజర్వేషన్ ఎంత అండి? ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైస్ రాసేటప్పుడు ఒక 5% రిజర్వేషన్ ట్రై చేశాడు. అది మత ప్రాతిపదిక కుదరదని చెప్పేసి అంటే దానికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ సోషల్ ఎకనామిక్ కండిషన్ సర్వే చేసి దాని ప్రకారం వాళ్ళకి 4% ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా చంద్రరాజేశ్వర మొట్టమొదటి పైకి తీసుకొచ్చింది. మొత్తం పరిశీలించి ఆయన ఏమన్నారంటే ఎస్సీలు ఎస్టీల కన్నా మరీ కరాకష్టంగా బతికేవాళ్ళు ఎవరు అంటే ముస్లిమ్సే. అంత లోయెస్ట్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు.
వాళ్ళ కోసం నేను సహాయం చేసిన కుదరం చెప్పేసి జాతీయ స్థాయిలో ఒక సెమినార్ పెట్టించి అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అనుకుంటాను సచార్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సచార్ కమిటీ మొత్తం పరిశీలించి పెద్ద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం అయితే ముస్లిమ్స్కి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండు, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం పరిశీలించి వీళ్ళకు స్పెషల్ స్టేటస్ సహాయం చేసే అవసరం చెప్పేసి నేను చెప్పాను. అయితే అది ఇంప్లిమెంట్ చేయలేదు, అది వాస్తవం. సరే ఇక్కడ ఏదో రాజశేఖర రెడ్డి ఓట్ల కోసం కావాల్సి ఇచ్చాడు, దాన్ని రద్దు చేస్తాను పదే పదే వచ్చి తెలంగాణలోనూ ఆంధ్రాలను చెప్పడం అంటే ఒక విధంగా ముస్లిమ్స్ ఒక వ్యతిరేకంగా తెలుసుకోవడానికి ఉపయోగపడే పని చేశారు. నేను చెప్పేటంటే మీరు ఈ పదేళ్ళుగా రాజకీయాలు ఉన్నారు, పదేళ్లలో మంచి పనులు ఒకటి చెప్పుంటే మంచిదే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు అది పోయింది, ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తారు ఇప్పుడు అది పోయింది, విదేశాల్లో ఉన్న బ్లాంక్ మనీ తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు అది పోయింది, ఈ దేశంలో బ్లాక్ మనీ ఎక్కువైపోయింది అందువల్ల ఎన్నికలు ఎక్కువ పనిచేస్తుంది పెడతా ఉన్నారు, డ్రగ్ మాఫియా వస్తూ ఉంది, టెర్రరిస్ట్ వస్తున్నారు కాబట్టి డిమోనటైజేషన్, పెద్ద నోట్ల పైన దాడి చేశారు. పెద్ద నోట్ల పైన దాడి చేస్తే ఏమైంది, బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది. బ్లాక్ మనీ నిజంగా వైట్ మనీ బ్లాక్ మనీ కట్టుకుంటే ఇప్పుడు ఎన్నికల్లో ఒక్కొక్క ఓటు 10,000 ఇస్తారా, 5,000 నుంచి 10,000 దాకా ఓట్లు వేసి కొనుక్కోవడం అంటే అర్థమేంటి? ఇప్పుడు లెక్క ఏంటంటే 8,600 కోట్ల రూపాయలు ఎన్నికల నిధులు పట్టుకున్నారట, సీజ్ చేసింది చెప్తారు. ఇది లెక్కలు బంగారం అది కాకుండా క్యాష్ మాత్రమే 8,600 కోట్ల రూపాయలు సీజ్ చేసేట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అవన్నీ బ్లాక్ మనీ కదా, దొరికింది అంతే, దొరకని చాలా ఉంది. అందులో ఆయన చెప్పింది అది కూడా అబద్ధం, బ్లాక్ మనీ పేరుతోటి బ్లాక్ మనీ వైట్ మనీ చేయడానికి కార్పొరేట్ కమిటీ సహాయం చేయాలి చేసే పని తప్ప ఇంకోటి కానీ అర్థమైపోయింది. పదిహేను తర్వాత ఒక్క పబ్లిక్ సెక్టర్ రాలే, ఉన్న పబ్లిక్ సెక్టర్ సమ్మేశారు. ఆయన సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు అంటే 17లో 2 కోట్ల 17 20 కోట్ల ఉద్యోగాలు రావాలా. ఇక నిర్మలా సీతారామన్ చెప్పిన దాని ప్రకారం కూడా 175,000 కోటి 75 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏర్పాటు చేశామని చెప్పారు తప్ప ఇచ్చామని చెప్పలేదు. కాబట్టి ఉద్యోగాలు ఏమీ లేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత అవినీతిని అరికెట్టాను, కాంగ్రెస్ పార్టీ అవినీతి బాగా చేసింది. అసలు నాకు పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు అనలేరు, నాకే పిల్లలు లేరు, నాకు కుటుంబం లేదు, నేను డబ్బులు సంపాదించిన అవసరం లేదు కదా అనిపిస్తే నేను అంటున్నాను. చూసేవాళ్ళకి అట్లా ఉంటుంది, కట్టుకున్న పిల్లలను వదిలిపెట్టి ఎవరు తెలియదు. ఆయన మంగళసూత్రాన్ని మాట్లాడతాడు, ఆయన కట్టిన మంగళసూత్రానికి వాల్యూ లేదు, ఆయన కట్టిన మంగళసూత్రానికి విలువ లేనప్పుడు మంగళసూత్రం మాట్లాడే హక్కు ఆయన కాడికి వచ్చింది? ఆయన లావండి పక్కన కోసం పెట్టుకుని మాట్లాడితే అర్థం ఉంది. ఆమె ఏదో విడాకేయలేదు, ఆమె కాపురం చేయలేదు. నాకు బిడ్డలు లేరంటే ఆయన చెప్పుడతారు బిడ్డలు పెళ్ళంత కాపురం చేయకుండా. ఇవన్నీ నాటకాలు ఇవన్నీ. ఇప్పుడు నా ఎఫిడవిట్లు ఏం చెప్పాడు, నాకు ఒక కారు కూడా లేదు, నాకు ఇల్లు లేదు, 3 కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకులో ఉంది అంటే ఎంపీని వస్తాయి కదా అవి. మీకు కట్టబడి రామనాయకు చెప్పేవాడు ప్రభము ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఆయన కట్ట మంచి సిఆర్ రెడ్డి అంటారు ఆయన్ని, చాలా పాపులర్. ఆయన అడిగారంటే ఎవరు, ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకోలేదంటే, వెన్ మిల్క్ ఈజ్ అవైలబుల్ ద మార్కెట్ వై షుడ్ ఐ పర్చేస్ కౌ, పాలు మార్కెట్లో దొరుకుతూ ఉంటే నాకు ఆవు ఎందుకు దాన్ని కొనుక్కోని పని దాని. అట్లా ఈయనకి అదాని ఉండగా కార్లు ఎందుకు, అదాని భవనాలకి ఈయన కార్లు ఎందుకు, ఈయన ఆస్తిపత్రం ఎవరు డిమాండ్ చేశారు గవర్నమెంట్కి వచ్చాక? వాళ్ళంతా ఈయన సంపన్నలే కదా, 29 మంది దత్తపుత్రులు ఉన్నారు. ఈ ఎన్నికలు మామూలు ప్రశాంత వాతావరణం దొరుకుతుంది అనుకున్నాం, కానీ ముందే పసిగట్టి ఎన్నికల కమిషను డీజీపీతో మొదలుకొని హార్డ్ కోర్ పోలీస్ ఆఫీసర్స్ని దేవనివాసం మార్చారు. అదే మార్చకుండా అదే డీజీపీ ఉండి వాళ్ళే ఉండుంటే 50% మొత్తం దాడులే ఉండేది. ఇప్పుడున్న ఐసోలేటెడ్ జరిగింది, ఒకటి చంద్రగిరిలో, గుంటూరు జిల్లా, తర్వాత తాడిపత్రి, ఇటువంటి జరిగినాయి, 3-4 రోజులు జరిగినాయి. ఆ డీజీపీని మార్చుకుంటుంటే రాష్ట్ర మొత్తం విధ్వంసం జరిగి ఉండేది, దిగ్గింగ్ జరిగి ఉండేది. అయితే ఇది కూడా ఈ దాడులు కూడా పోలీస్ అసభద్రంగా జరిగింది. ఇప్పుడు మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఉంది, ఈవీఎంస్ అక్కడ ఉన్నాయి, ఆడ కెమెరాలు పెట్టి పోలీసులు పెట్టేది లేదా,
పోలీసులు ఎట్లా, సెక్యూరిటీ లేదు, ఎవరి నుంచి ఎత్తుకోవచ్చు కూడా దిక్కే లేదు. అక్కడికి క్యాండిడేట్ వెళ్ళాడు, ఆయన వెనకాల ఫాలో అయ్యి అతను అటాక్ చేశారు. ఈ మీకు ఎవిడెన్స్ ఎట్ట వచ్చింది తెలుసా, ఆ కారులో ముందే వాళ్ళ ఆవిడ కెమెరాని ఫిక్స్ చేసింది క్యాండిడేట్ కారు. వాళ్ళ భార్య కొంచెం బాగా ఫాస్ట్ ఆమె, ఆ కెమెరాలు ఫిక్స్ చేసింది. ఆ కెమెరాల ద్వారా మొత్తం ఎవిడెన్స్ బయటపడింది చెప్తే, ఆ కెమెరా లేకుండా పోతే సాక్ష్యాలు లేవు, వాడు సత్యం సాక్ష్యం ఉండేది కాదు. అది పథకం పరికరం జరిగిన దాడి. అందులో ఇంకోటి ఏంది, స్పాంటేనియస్ కింద గమని చంపని తెనాలు జరిగింది. తెనాలి స్పాంటేనియస్, వీడు ప్రిపేర్ కాదు, వాడు ప్రిపేర్ కాదు పాపం. వాడు కొట్టాడు, వీడు కొట్టాడు, కొట్టడం మంచి పని చేశాడు అనుకో. వీడు 10 దెబ్బలు తిన్నా ఏమైనా ఒక దెబ్బ కొట్టాడు కదా, వీళ్ళు చేయి పై చేయి నది వేరు. స్పాంటేనియస్గా వచ్చేటువంటి కొట్లాట్లని అర్థం చేసుకోవచ్చు. సమిట్ పట్టుకొచ్చాడంటే అర్థం, సమిట్ ఒక దెబ్బ కొడితే తల పగిలిపోద్ది. ఆ తల మీద వేస్తే వాడు పొరమంటే వంగాడు, భుజం మీద పడింది, అందుకే కీర్ తొలగిపోయింది వాడికి, క్యాండిడేట్కి. అట్లా పథకం ప్రకారం చేసిన దాన్ని నిఘా విభాగం పట్టించుకోలేదు, పోలీసు అసమర్థత చేసింది. తాడిపత్రి చివరికి దాడులు చేస్తుంటే దాడులు తప్పించుకునేకి ఈ టీడీపీ బంధు తీసుకెళ్ళి దాచిపడతాడు హైదరాబాద్లో, కాపాడలేదు మా వాళ్ళు కాదని చెప్పేసి. ఇప్పుడు నేను పిడుగురాలను గత ఒకప్పుడు రెండు చింతల పిడుగురాలంతా బాగా బాంబులు కూడా ఉండేది, ఈ మధ్యంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ పునరావృతం అయిపోయింది. ఈ దాడులు అంటే ఓటమిటిస్గా ఉన్నటువంటి వైసీపీ బరి తెగించి ఎట్లో ఒకటి గెలవాలనేటువంటి పద్ధతుల్లో ఈ రాక్షస కృత్యాన్ని పాల్పడింది. వాళ్ళ పేపర్లు చూస్తే ఏముందంటే వాళ్ళే కొట్టారని వస్తూ ఉంది. ఇదేమని చెప్తే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా వెళ్ళా, మొగుడిని కొట్టేస్తుంది కానీ పోలీసు పోయి పేరు చేయండి. అట్లా వీళ్ళు వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళే కేసు పెడుతున్నారు. ఈ విషయంలో మాత్రం దౌర్జన్యం కానీ పూర్తి బాధ్యత వైసీపీ తప్ప ఇంకోటి కానీ కాదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ముఖం చూస్తే అర్థమైపోయింది ఇది ఓడిపోతాడని. అంత డిఫెన్స్ నుంచి జస్ట్ 1 డే బిఫోర్ ఒక టీవీ వచ్చింది. అప్పుడు ఆయన చూడగా అర్థమైపోయింది. ఎన్నికలైనటువంటి మరో 5 నిమిషాల తర్వాత సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక ప్రెస్ రిపోర్ట్ ఇచ్చాడు. అందులో అతని వివరణ చూస్తుంటే ఇంక ఓడిపోవడం ఖాయం అని అనిపించింది. అంటే ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్, ఓడిపోయి తెలిసి వాళ్ళు అలాంటి పద్ధతుల్లో మొదలుపెట్టారు. వాళ్ళు ఓడిపోయి తెలిసినాకనే ఇంక ఓర్చుకోలేకుండా ఈ దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎన్నికల కమిషన్ కూడా సెంటర్ వాళ్ళు, ఎందుకంటే బీజేపీతో ఎప్పుడైతే టీడీపీ సఖ్యత కుదిరిందో అప్పటి నుంచి వాళ్ళు కూడా ఎంటనే ఎన్నికల కమిషన్ బిగించడానికి ట్రై చేశారు. అప్పటిదాకా విచ్చలాడు వదిలేశారు. ఒక క్యాండిడేట్ చెప్తున్నాడు నిన్న, వీళ్ళు ఫోన్ చేస్తే కూడా టీడీపీ అభ్యర్థి ఫోన్ చేస్తే కూడా పోలీసు రెస్పాన్స్ ఇవ్వలేదు అట. ఎప్పుడైతే బీజేపీతో టీడీపీ కలిసిందో ఆ మసట్లో నుంచి ఫోన్ చేస్తే అడుగుతున్నాను వచ్చి అంటే వాళ్ళు కూడా అర్థమైంది. అది ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రణాళిక మొత్తం మారిపోయింది. వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్గా ఎన్నికల కమిషన్ ఒక ఎత్తు అయితే పోలీసు అండ్ రెవెన్యూ వీళ్ళ వైపు నుంచి అనేక లోపాలు ఉన్నాయి. వాళ్ళు మాసాన్ని ట్రై చేశారు, ఎంత మాసం లాస్ట్ మీద ఎంత మాసం కూడా స్ట్రక్చర్ ఎట్లా ఉంది కదా. అందులో పాత ప్రభుత్వం యొక్క అభిమానులుగా ఉన్న వాళ్ళు కింద ఆఫీసర్లు వాళ్ళు మారలే, పై వాళ్ళు మార్చినా కూడా అది ఉద్దేశపూర్వకంగా చేసిన దోడలు. మీరు చెప్పేది ఒకటి కరెక్ట్. నిఘా విభాగం ఏమైంది, నిఘా విభాగం మేమన్నా కమ్యూనిస్ట్ పార్టీ అడిగిన పోతుంటే బాత్రూమ్ పోతే కూడా లెక్క వేసుకోవడం, పలు నారాయణ పలాను ఊర్లో పలాను బాత్రూమ్ పోయినా రాస్తారు కదా నిఘా విభాగంలో. ఇంత దొరికి ఏమయ్యారు, ఇంత దొరుకుతుంటే ముందు పసిగట్లేరు కదా. ఇప్పుడే ఉన్నాడు నిఘా విభాగం ఏం చెప్పినామండి, ఆయన పోలీసు వెళ్ళని ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పడం నమ్మకం లేదు. నిఘా విభాగం ఫెయిల్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, ఈ ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయింది. గ్యారాజ్ కాలంలో గత అనేక సిట్లు చూసాం, ప్రతి సిట్టు కూడా ఏమవుతుందంటే అంతిమంగా ముఖ్యమంత్రి ఏం చెప్తే అది రాస్తాడు, రీరైటింగ్ ది జడ్జిమెంట్. ఈ ఒక సిట్టు ఇప్పుడు వదిలిపెట్టండి, ప్రతి సిట్టు చూసాం. చంద్రబాబు నాయుడు ఒక సిట్ వేశాడు విశాఖపట్నంలో ల్యాండ్ ఇష్యూస్ పైన. మేము దాదాపు 10 చోట్ల ల్యాండ్ని ఐడెంటిఫై చేసి కొట్లాడి చిన్న కాళ్ళు కూడా పోగొట్టుకున్నాం. ఇవన్నీ తీసుకుని ఇచ్చాను సిట్కి. ఏం జరిగింది, వీళ్ళంతా దొంగలు కాపాడేవాడు నేను. అల్టిమేట్గా సిట్కి ఏ రిపోర్ట్ ఇచ్చినా ముఖ్యమంత్రి సార్ చూసి దాన్ని స్క్రూటైజ్ చేసి ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు తీసి వింత చేస్తాడు. నయం కేసుకుని హైకోర్టులో వేశాను, సిట్ వేశారు.
సిట్ వాడు మొత్తం క్లియర్ చేసి ఇచ్చేసాడు, ఏం లేదనేసి. అందులో ఆ సిట్ పైన నాకేం నమ్మకం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.